ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నులు ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల అనుసారం ధాన్యం తడిచిన రైతన్నులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని, అలా తడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎంఎస్పికి తగ్గకుండా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. రైతన్నుల రాష్ట్రంలో ఉన్న రైతన్నులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు, వేరే మిత్రులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ రైతన్నులకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా రాబోయే సీజన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం స్కూల్లో మిడ్ డే మీల్ కోసం కానివ్వండి, హాస్టల్స్ రన్ చేయటం కోసం కానివ్వండి, అదే రకంగా ఏదైతే 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చే స్కీమ్ కానివ్వండి, ఇవి నడపాలంటే సుమారుగా 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంది. ఈ బియ్యం ఎన్నికల టైంలో సన్న బియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం. ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్న బియ్యం కొనొద్దు అనే ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు, సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న ఒడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలను ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు, పండని వడ్లకు మీరు బోనస్ ఇచ్చే లాభము? తెలంగాణలో యాసంగి పంటలో పండేవే దొడ్డు వడ్లు. తెలంగాణలో యాసంగి పంటలో సన్న వడ్లు పండవు. ఎందుకు అంటే యాసంగి పంటలో ఎండ తీవ్రత వల్ల నూకలైతాయి, సగానికి సగం నూకలైతాయి. దొడ్డు వడ్లు అయితే ఏంటంటే బాయిల్ రైస్ గా మార్చి ఆ బాయిల్ రైస్ ను తినేటువంటి రాష్ట్రాలకు దాన్ని మనం పంపుతూ ఉంటాం. ఇది గత 20-30 ఏళ్లుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాక్టీస్. యాసంగిల పండేటియే దొడ్డు వడ్లు, ఆ దొడ్డు వడ్లను నూకలైతే గనక బాయిల్ రైస్ చేసి కేరళ తమిళనాడుకు ఎఫ్సిఐ ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపుతూ ఉంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామన్నది ఏంటి? తెలంగాణలో యాసంగిల సన్న వడ్లు పండినే పండే, పండేటియే దొడ్డు వడ్లు. ఆ మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము, సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఎగవెట్టుడు దాకా దీన్ని ఏమంటారు? నోటితో నవ్వి నొసటితో ఎక్కించడం కాదా? ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగవెట్టుడే కదా ఇది. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? రైతుల నోట్లో మట్టి కొట్టడం కాదా? ఇప్పుడు వానకాలం పండే వడ్లలో 20% మాత్రం సన్నాలు పండుతాయి, యాసంగిలో దాదాపు 99% దొడ్డే పడతాయి. పండని వడ్లకు బోనస్ ఇస్తామండడం అంటే పండే వడ్లకు ఎగవెట్టుడే కదా, పండేదే దొడ్డు వడ్లే.